మమ్మ నో దుఃఖమును చూసిన దేవా, మా హృదయాంతరంగంలోకి చూసిన దేవా, నువ్వు ఎన్నడూ మాట్లాడని విధంగా మాతో మాట్లాడావు ఇయరంతా ఈ ఫెలోషిప్ ద్వారా. వి బిలీవ్ యూ, వి లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెసెన్స్ ఇన్ అవర్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ యూనిటీ, వన్ మైండ్, వన్ అకార్డ్. థ్యాంక్ యూ ఫర్ ద వన్ లాంగ్వేజ్. ఓ థ్యాంక్ యూ ఫర్ ద రిన్యూవింగ్ అవర్ మైండ్. వి ప్రైజ్ యూ ఫాదర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫెలోషిప్, ఈ సహవాస కూడికను ఈ ఇయర్లో మేము ముగించుకొని మిగతా పనుల విషయమై నిమగ్నం అవ్వడానికి, న్యూ ఇయర్ కోసం ప్రిపేర్ అవ్వడానికి, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ మై మైండ్ అండ్ ప్రిపేర్ అస్ టు రిసీవ్ సంథింగ్ గ్రేట్నెస్ ఇన్ ద కమింగ్ డేస్ అండ్ మంత్స్ అండ్ ఇయర్. ఫర్గివ్ అవర్ సిన్స్, ఫర్గివ్ అవర్ ఇనిక్విటీ. తెలియకనే మీ సన్నిధిలో మేము నీకు వ్యతిరేకంగా ఉన్నాము, సమేరియస్ తెలిసి నెగ్లెక్ట్ చేశాం. ఫర్గివ్ అస్, యు ఆర్ గ్రేట్ గాడ్, ప్రూవ్ వన్స్ అగైన్ అండ్ లీడ్ అస్ ఇన్ టు గ్రీన్ ప్యాచర్స్. Divide the Red Sea and lead us into new places, new places. మునుపెన్నడు చూడని కొత్త స్థలములలోకి మమ్మల్ని నడిపించండి. ఈ 7 వీక్స్తో ముగించుకొని చుండగా, ఈ ఫెలోషిప్ను కూడా ముగించుచుండగా, ఈ ఇయర్లో బలమైన నీ ఆకాశ శక్తి తేత వడగండ్లను పడచేసి శత్రువును నాశనం చేసిన నీ కృపచేత, దురాత్మలను పారదోలి దుష్టులను విడిపించి నువ్వు మంచి కాపరవాణి, మంచి స్నేహితుడవాణి, నీవు ఒకసారి ప్రూవ్ చేసుకుని ఈ స్థలం నుండి మమ్మల్ని కొత్త సంవత్సరంలో మరి ఒకసారి కలుసుటకు నీ సన్నిధిని అధికం చేయమని ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. గట్టిగా సపోర్ట్లు కొడదాం. గుడ్ నైట్. విల్ సీ క్విక్లీ టైమ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గుడ్ టు సీ వన్స్ అగైన్ ఇన్ హిజ్ వండర్ఫుల్ ప్రెసెన్స్. So last week we were searching the mindset of the language. Entamandi gurtundi last week manam em chusamo? Good. So mindset of the language or tongue or your mother tongue or your language, the nu maatladutunna maata ki bhasha ki oka mindset unnadi. అండ్ ఆ మైండ్ సెట్ దానికి జన్మ ఎలా వస్తుంది అనే ఫ్యూ స్క్రిప్చర్ చూసి విల్ క్లోజ్ దిస్. ఓకే, దాని మైండ్ సెట్ అనేది, అసలు లాంగ్వేజ్ అనేది ఎలా పుడుతుంది, భాష అనేది ఎలా పుడుతుంది చూడండి. ఇప్పుడు తెలుగు భాష అనేది పుట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ బాబు మాట్లాడతారా అండి? మాట్లాడగలడా? కొంచెం మాట్లాడతారు. సో అన్ని పదాలు తెలియదు మనకి. తెలుసు పిల్లలు మాట్లాడేటప్పుడు అమ్మనో తాతనో అమ్మమ్మనో సంథింగ్ 1 or 2 words మాత్రమే వస్తాయి. అది ఎలా పుట్టుంటుంది? మన మైండ్లో పుడుతుంది అది, రైట్? సో కంప్లీట్గా లాంగ్వేజ్ అనేది వాళ్ళకి, ఆ భాష అనేది, పదాలు అనేవి తెలియదు. ఒకవేళ మామను పట్టుకొని మామ అనకుండా బాబా అన్నాడు అనుకో, డాడీ అన్నాడు అనుకో, డాడీ కాదు తాత అంటాం. సో సరి అయిన రైట్ మైండ్ అనే టీచ్ చేస్తాం, రైట్? సో దేర్ అక్కడ పుడుతుంది యాక్చువల్గా ఈ భాష, దాని మైండ్ సెట్ అక్కడ పుడుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిస్టర్ ఉన్నారు, సిస్టర్ని మరదలు అని పిలిస్తే మీరేమంటారు? దట్స్ నాట్ రైట్ లాంగ్వేజ్ ఆర్ రైట్ పాత్. సో దేర్ అది మైండ్ సెట్కి పునాది, అక్కడ పుడుతుంది అన్నట్టు. సో అది ఎలా పుడుతుంది అనే కొన్ని ఫ్యూ స్క్రిప్చర్స్ చూద్దాం, దెన్ విల్ ఎంటర్ ఇన్ టు న్యూ ఇయర్. ఓకే, సరే. వితౌట్ వేస్టింగ్ టైమ్, యాక్స్ చాప్టర్ 2, యాక్స్ చాప్టర్ 2 11, 2:11, 2:11. అపొస్తల కార్యములు 2:11. That's it. Yeah. Greeks and Arabians, we do hear them speak in our tongues the wonderful works of God. Wow. Again, we'll see it. Greeks and Arabians, we do hear them speak in our tongues. Underline it. In our tongue. That means in our own mother language, mother tongue. In our own language. ఇదే చాప్టర్లో 5వ వచనం చూద్దాం ఒకసారి. So that we can understand whole sermon. ఆ కాలమున ఆకాశము క్రింద ఉండు ప్రతి జనము నుండి భక్తిగల యూదులు. That's it. Okay. And there were dwelling at Jerusalem Jews, devout men, out of every nation under heaven. Okay, మళ్ళీ చూద్దాం. అక్కడ ఒక devout అనే పదం రాశారు చూద్దాం. And there were dwelling at Jerusalem Jews, devout men, out of every nation under heaven. ఎక్కడ నుండి వచ్చారు వీళ్ళు? Every nation under the heaven. అంటే every nation అంటే every country. ప్రతి కంట్రీ నుండి వచ్చారు. ప్రతి కంట్రీలో ఇప్పుడు 11వ వర్సులో ఏమని రాసిందంటే మన భాష అని రాసింది. అవ ఓన్ టంగ్ అనుంది. అంటే ఎవ్రీ నేషన్, ప్రతి దేశంలో ఆయా దేశములలో భక్తి గల ప్రజలు యూదులు మనము పుట్టిన దేశం యొక్క భాష మాట్లాడుతున్నారు వీళ్ళు అని. మళ్ళీ వినండి ఆ పదము. ఆకాశం కింద ఉన్న ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలలో పుట్టిన వారు యూదులుగా పుట్టినవారు. ఆ కాలంలో యూదులు చెదిరిపోయారు. సో ఇది జరిగినప్పుడు అక్కడక్కడ ఉన్నటువంటి దేశంలో వివిధ దేశాలలో యూదులు పోయారు. ఆ యూదులకు పిల్లలు పుట్టారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హైదరాబాద్ వచ్చినాం. మీరు హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మీ బాబు ఎక్కడ పుట్టిండు? పోనీ వీళ్ళని అడుగుదాం. మీరెక్కడ? హైదరాబాద్. అలాగా వీళ్ళు ఎక్కడ అంటే ప్రాపర్ ఎక్కడ అంటే పేరెంట్స్ని అడిగితే ఏం చెప్తారు? మేము పలానా గుంటూరు, అమరావతి, పలానా వెంకటాపురం అంటారు. సో మేము అక్కడ, కానీ మా పిల్లలు పుట్టింది ఎక్కడ? హైదరాబాద్లో పుట్టిన ఆంధ్ర పిల్లలు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? మిక్స్డ్ భాష. తెలంగాణ యాక్చువల్గా ఆంధ్రలో చూస్తే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది మీకు? అట్లనే ఇక్కడ కూడా వివిధ దేశాలకు చెదిరిపోయినటువంటి గుంటూరు ప్రజలు ఉన్నారు అక్కడ. వాళ్ళు వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళు పుట్టిన ప్రదేశంలో ఉన్న భాషలో ఇక్కడున్న వాళ్ళు మాట్లాడుతారు. సో ఈ టంగ్స్ అనేవి దేవదూతల భాషలు కాదు. అండ్ హెవెన్లీ లాంగ్వేజ్ అసలు దేవుడిచ్చిన భాషల వరం అయితే అసలే కాదు. భాషల వరం అనేది దేవుడు అందరికీ ఇవ్వడు. సో టంగ్స్ అనేవి అందరికీ దేవుడు హ్యాండ్ ఓవర్ చేయడు.
ఎందుకు తెలుసా? బూతులు మాట్లాడేది టంగ్స్ ఇస్తే నీకు తెలుసు వాడు బూతులు మాట్లాడుతుండని. ఫర్ ఎగ్జాంపుల్ వాడు గుంటూరు భాష మాట్లాడుతుండవు బూతులు. వాడికి టంగ్స్ ఇస్తే వాడు తాగుబోతు టంగ్స్ వస్తాయి వాడికి, అది తాగుబోతు టంగ్స్ అది. ఓకే, సో బీ కేర్ఫుల్. పౌలు చాలా స్ట్రిక్ట్గా రాశాడు, ప్రవచన వరములు భాషల వరము అందరికీ ఇవ్వలేదు అని రాయబడింది. యూ కెన్ గో అండ్ సర్చ్ కొరింథియన్స్. హి మేడ్ ఇట్ వెరీ క్లియర్. అలా దేవుడు భాషల వరము టంగ్స్ ఇస్తే దేవుడితో మాట్లాడే భాష అది. సో దేవునితో మాట్లాడేటప్పుడు ఏ భాష ఇచ్చుంటాడు? తాగుబోతుకి ఇచ్చుంటాడు. చర్చిలో ఎంతోమంది టంగ్స్ మాట్లాడుతున్నారు, ఫేక్ టంగ్స్. నాట్ ఆల్, అందరు కాదు, నాట్ ఆల్, అందరికి జెన్యున్ టంగ్స్ ఇవ్వాలి. టంగ్స్ ఇచ్చింది ఏమైనా జెన్యున్ టంగ్స్ అయితే కావు. సరే, దట్స్ నాట్ అవర్ సబ్జెక్ట్, బట్ ఫర్ రిమైండ్ నౌ. ఇక్కడ 11th వర్స్ చూద్దాం. క్రేతీయులు అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హలో, వీరు మన భాషలో మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరిస్తున్నారు. సో ప్రతి లాంగ్వేజ్లో, ప్రతి టంగ్లో, ప్రతి భాషకి దానికున్న మైండ్ సెట్ వెనకాల నీవు పొందుకున్న దేవుని కార్యాలను వివరించాలంటే సాధారణమైన ఇంట్లో మాట్లాడితే దాని గొప్పతనం బయటికి రాదు. దానికున్న మైండ్ సెట్ తెలిస్తే దాని గొప్పతనమును బయటికి వస్తుంది. హలో, యు గాట్ ద టెస్టిమనీ? ఒక టెస్టిమనీ వచ్చింది. ఆ టెస్టిమనీ రాకముందు నువ్వు మాట్లాడే భాష కంటే టెస్టిమనీ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే దేవుని గొప్ప కార్యములను, దట్స్ నాట్ యువర్ లాంగ్వేజ్, ఇట్స్ కంప్లీట్లీ ద మైండ్ సెట్ ఆఫ్ ద మిరకల్. దట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ మిరకల్. సో దేవుని గొప్ప కార్యం వివరించడానికి మనం మాట్లాడుతున్న లోకల్ లాంగ్వేజ్, ఇంట్లో మాట్లాడే, రిలేషన్షిప్లో మాట్లాడే లాంగ్వేజ్ సరిపోదు, ఆ టంగ్ సరిపోదు. సో దీనికి మించి ఈ భాషకి, నీవు లోకల్లో మాట్లాడే తెలుగు భాషకే వాల్యూ లేదు. దేవుడు టంగ్స్ ఇస్తామంటే ఎలా నమ్ముతున్నాను? ఫర్ మీ ఇట్స్ వెరీ ప్రీషియస్. టంగ్స్ గిఫ్ట్ అనేది ఇట్స్ వెరీ ప్రీషియస్ ఇన్ గాడ్ సైజ్. యూ వాంట్ గివ్ టు ఎనీ వన్? Never. You won't trust anyone. Because it's one of the gifts of the Holy Spirit. Holy. 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 Spirit. Holy. Parishuddha Atma. Parishuddhudena Atma. Parishuddha Atma. Parishuddha Atma. Tongue. సో పరిశుద్ధాత్ముడు ఇచ్చే భాష, దేవునితో తండ్రితో ఎలా మాట్లాడాలో ఇచ్చే భాష, పరిశుద్ధంగా ఉన్న లాంగ్వేజ్ టంకే మాత్రమే వెళ్తుంది. అది మాత్రమే దేవుని యొక్క గొప్ప కార్యమును వివరిస్తుంది. సో అండర్స్టాండ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ టంగ్. టంగ్ మీన్స్ ఇట్స్ నాట్ ఓన్ ఈ మెత్తటి పదార్థం కాదు. ఏమండి, మూగవాళ్ళు వాళ్ళు మాట్లాడట్లేదా? దే ఆర్ స్పీకింగ్. ఎన్ని లాంగ్వేజెస్లు ఉన్నాయి మొత్తం అంటే మాట్లాడే? ఒకటి రైటింగ్, లిటరేచర్. చెప్పిన కదండి ఒకసారి మా చర్చలు మరీ మర్చిపోతున్నారు వీళ్ళైతే. సైన్, ఒకటి సైన్ అన్నాం అనుకో, పిలుస్తున్నారేమో అని. ఇంకొకటి రాయటం, ఇంకొకటి మాట్లాడటం. మొత్తం ఎన్ని ఉంటాయి? 3 టైప్స్. ఒకటి సైగలు, రెండోది రాతపూర్వకంగా, మూడోది మాట్లాడే స్వరము. ఈ 3 లైన్లోనే మాత్రమే ఒక మనిషిని కమ్యూనికేట్ చేయగలం. నౌ లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. Creeds and Arabians, we do hear them speak in our tongues the wonderful works of God. Now listen, the wonderful works of akade em undi, the wonderful works of God. దేవుని గొప్ప కార్యములను, అందుకే 5వ వచనం ఎందుకు చదివించానంటే,
వీళ్ళెవరంటే భక్తి గల వాళ్ళే. అటు రాసిందా లేదు మీ బైబిల్లో చూడండి, మళ్ళీ ఒకసారి 5వ వచనం చదవండి ఒకసారి అందరూ. ఎవరు మళ్ళీ చెప్పండి, ఎవరు వీళ్ళు? నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. దట్ మేక్స్ యూ స్పిరిచువల్, ద టంగ్, ది లాంగ్వేజ్. వీళ్ళందరూ ఎవరు? భక్తి గల వాళ్ళు. భక్తి గల వాళ్ళయుండి దేవుని గొప్ప కార్యములను వివరిస్తున్న వాళ్ళు, దట్ అనదర్ కేటగిరీ, అది వేరే కేటగిరీ. వాళ్ళు మాట్లాడుతున్న భాష, ఈ భక్తి గల వాళ్ళల్లో కొందరు ఏమన్నారు తెలుసా, వీళ్ళు మత్తులై ఉన్నారేమో అన్నారు. అధిక భక్తి అయితే అధిక మత్తు వస్తుందేమో అని అర్థం. నౌ లిజన్, వాళ్ళు పుట్టిన ప్రదేశం నుండి వచ్చినటువంటి ఓన్ లాంగ్వేజ్ టంగ్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇమాజిన్, మీరు దేవుడు మీకు ఇచ్చిన భాష తెలుగు భాష లేదా ఇంగ్లీషో లేదా హిందీయో, మరి ఏదైనా కమ్యూనికేషన్ కోసం మాత్రమే అది, టు కమ్యూనికేట్ విత్ అదర్ పర్సన్ ఆర్ అదర్ థింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. భాష అనేది ఇతరులతో కమ్యూనికేట్ చేయడం వరకే. ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు దానికి ఉన్నటువంటి ఆంతర్యము, దానికి ఉన్నటువంటి మైండ్ సెట్టే అది ఎదుటి వారిని ఎలా ట్రీట్ చేస్తుందో తెలియచేస్తాయి. అది గొప్పతనము. దట్స్ గ్రేట్నెస్, గ్రేట్ వర్క్స్ ఆఫ్ గాడ్, గొప్ప కార్యములు దేవునివి. వివరించాలంటే దేవునికి ఇచ్చిన తెలుగు భాషని లేదా దేవునికి ఇచ్చిన ఇంట్లో రిలేషన్షిప్తో మాట్లాడుతున్న దాన్ని బట్టి దేవుడు నిన్ను హానర్ చేస్తారు. యునో వాట్ హ్యాపెన్స్ వన్స్ యు రిసీవ్ దిస్ మైండ్. ఐల్ షో యు వన్ స్క్రిప్చర్. Mark chapter 5 verse 15. Now before that, let's go to Matthew 1 verse 19. Asai bhashala puttadu, let us see bhasha. 1 verse 19. Matthew swartha. Okato adhyayam 19th vachanam. Ava bhaktayina Yosefu నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచను విడనాడ ఉద్దేశించను. యా ప్లీజ్. దెన్ జోసెఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ అ జస్ట్ మ్యాన్ అండ్ నాట్ విల్లింగ్ టు మేక్ హర్ ఎ పబ్లిక్ ఎగ్జాంపుల్ వాజ్ మైండెడ్ టు పుట్ హర్ అవే ప్రైవిలీ. దిస్ ఇస్ వేర్ the mindset of the language will born in your mind. Malli chuddam aa vachanam again, malli chadithe malli renew avutadi mana mind. Kana ame bhaktayina Yosefu neethimanthudayindi ame avamana parichunnallaka rahasyamuga amenu vidanadam uddeshinchenu. Look at that. Avamana parichunnallaka, idu ekkada puttindi? సో ఇతను జస్ట్ మ్యాన్ కాబట్టి న్యాయంగా ఆలోచించాడు. మైండ్ సెట్, దానికి మనం మాట్లాడే భాష పదాలు, బయటకు వచ్చిన పదాలకి ఉన్న నేచర్, మైండ్ సెట్ వెనకాల ఉన్నటువంటి డెసిషన్ మేకింగ్. ఇంగ్లీష్లో చూద్దాం, అది బారేస్తాడు. దెన్ జోసెఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ ఎ జస్ట్ మ్యాన్ and not willing to make her a public example. Actually ga public example ante em ila chesindi ani baita public cheppi vidichi pedite naaku ee problem undadu kani ala aalochinchukunda inkokalaaga aalochinchi private ga manamu pakkaki tappukundamu. Two dimensional mindset. పబ్లిక్గా పెడితే ఏమవుతుంది, ఏమో పరుగు పోతుంది, తర్వాత నేను కూడా ఏమని ప్రధానం చేసుకున్నాను, ఇంకెక్కువ ప్రచారం అవుతుంది. సో అప్పుడు ఆమెకి నష్టమే నాకు నష్టం, దాన్ని ఎవడం చేసుకోవడానికి కూడా రాడు. సో ఈ మైండ్ సెట్ అక్కడ ఇవ్వండి రాసిందంటే,
మేక్ హర్ పబ్లిక్ వాజ్ మైండెడ్ టు పుట్ హర్ అవే ప్రైవ్లీ అంటే అవమానపరచనులకు అంటే అవమానం అనే పదము దానికున్న మైండ్ సెట్ అతనికి అర్థమైంది. అవమానానికి ఉన్నటువంటి ఎఫెక్ట్నెస్ దానికున్న వెయిట్ అతనికి అర్థమైంది దాని యొక్క మైండ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను వినండి, అవమానము అనే పదము అవమానము ఐదు అక్షరాలేనా ఎన్ని అక్షరాలు అండి? ఐదు అక్షరాలు ఒక పదం. అవమానం అనే పదము మామూలు జనరల్గా మన భాషే, కానీ దాన్ని పబ్లిక్ తీసుకుపోయి పుడితే కొన్ని లక్షల మంది మైండ్ సెట్లో కొన్ని లక్షల రకాలుగా ఆలోచిస్తారు. దట్స్ ద మైండ్ సెట్. 100 లక్షల మంది లేదంటే వేల మంది ఎలా ఆలోచిస్తారో ప్రైవేట్గా ఒక్క మైండ్లో, దానికి యోసేఫ్ మైండ్లో ఈ ఒక్క పదాన్ని లక్షల మంది ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. వద్దు, ఐ షుడ్ డూ దిస్. బట్ అక్కడ ఏమంట వచ్చింది తెలుసా? మళ్ళీ చదవండి. దెన్ జోసెఫ్ హర్ హస్బెండ్ ఆడు వీళ్ళిద్దరికి పెళ్ళయిందా? దట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ ద హస్బెండ్. That's the mindset of the husband. ఇంకా మ్యారీడ్ అవ్వలే, మ్యారేజ్ అవ్వకముందే ఇతనికి హస్బెండ్ అనే లాంగ్వేజ్ తెలుసు కాబట్టి ఆమెను పబ్లిక్గా పెట్టలేదు. మ్యారేజ్ అయితే నేను ఇలా చేస్తానా? చేయను. సో బిఫోర్ మ్యారేజ్ గుడ్ క్వాలిటీస్ ఉన్న హస్బెండ్గా ఆయన రూపించబడ్డాడు. అవమానం అనే పదానికి ఆ పదం బయట పెడితే 1-2 నిమిషాలు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక పదమే కొన్ని లక్షల మంది ఆలోచిస్తే ఎలా ఉంటుందో వాళ్ళందరి మైండ్ సెట్ని రీచ్ చేయడానికి ఒకే ఒక్క ఆధారం నువ్వు తీసుకునే డెసిషన్లో నుండి వచ్చే పదమునుకున్న మైండ్ సెట్టే. నువ్వు రీచ్ చేస్తే దేవుని గొప్ప కార్యాలను వివరిస్తాము. ఎడంలో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానో లేదో నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఈ మైండ్ సెట్ దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ అనేబుల్ టు గెట్ దాట్. ఐఎమ్ ఆస్కింగ్ హోలీ స్పిరిట్ సమ్ హెల్ప్. అవమానం అనే పదం బయట పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరైనా తప్పు చేశారు, తీసుకుపోయి ప్రైవేట్గా ఉన్నటువంటి ఆ స్టఫ్ని ఆ సిచ్యువేషన్ని బయట పెట్టాము. ఎవరు పరుగు పోతారు తెలుసా? ఫస్ట్ తీసుకుపోయిన వాడిదే అలానే పడుతుంది. కొన్ని లక్షల మంది ఎలా ఆలోచిస్తారో వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ లాంగ్వేజ్, దానికి ఉన్నటువంటి బిహేవియరు అవన్నీ రీడ్ చేసి యోసేప్ అనుకున్నాడు, ఐ షుడ్ నాట్ డూ దిస్. సో వాళ్ళు ఐఎమ్ రీడ్ ఐఎమ్ గివింగ్ దిస్ కీ బట్ ఐ డజన్ వాంట్ బట్ ఐ వాంట్స్ టు గివ్ యూ నౌ. హౌ డూ యూ రీడ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్? ప్రజల మైండ్ సెట్ని ఎలా రీడ్ చేయాలంటే వాళ్ళు మాట్లాడే పదాలు అవసరం లేదు. వాళ్ళు మాట్లాడే ఒక్క పదం చాలు దానికి ఉన్న మైండ్ సెట్ తెలియాలి నేను. మనుషుల యొక్క మైండ్ సెట్ నీకు దొరకదు. మాట్లాడే పదము ఆ పదమునకున్న మైండ్ సెట్ లేదా ఆ పదమునకు ఉన్నటువంటి రిఫ్లెక్షను లేదా దానికి వచ్చేటటువంటి రివార్డో లేదా దానికి వచ్చేటటువంటి రెస్పాన్స్ దానికి వచ్చే రెస్పాన్స్ దానికి ఉన్నటువంటి నేచర్ తెలుసుకుంటే ఎదుటోడు ఎలాంటోడో తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. నేను ఇవ్వకుండా ఉండడం మంచిది, ఇలాంటివి చెప్పకుండా ఉంటేనే మంచిది. నీవెవరో నాకు తెలియదు, కానీ నువ్వు మాట్లాడితే నాకు తెలుస్తుంది. నేను మాట్లాడితే మీకెట్ట తెలుస్తుంది బ్రదర్ అని మీరు అనొచ్చు. నువ్వు మాట్లాడే మాట నాకు తెలుస్తుంది. ఒకటి, నీ సైగల ద్వారా అయినా, నీ రాతల ద్వారా అయినా, నీ మాటల ద్వారా అయినా నాకు తెలుస్తుంది. దట్స్ ద మైండ్ సెట్.
And go and read that. It was written there like husband. Yeah, please once again. Then Joseph, her husband, being a just man and not willing to make her a public example, was minded to put her away privily. You know, mindset. It gives birth to words. పదాలకి జన్మనిస్తుంది. దాని తర్వాత లాంగ్వేజ్ పుడుతుంది, భాష పుడుతుంది. ఓకేనా? పదాలు ముందు ముందు. మీరు చదువుకునేటప్పుడు స్కూల్లో చిన్నపిల్లలకి ఏం నేర్పిస్తారు? ముందు వాడు మైండ్లో ఏం పెడతారు? ఏ బి సి, తర్వాత ఏ ఫర్, బి ఫర్, అంటే ఏం పెడుతున్నారు తర్వాత? దానికి లాంగ్వేజ్. తర్వాత ఏం పెడుతున్నాము? ముందు ఏం పెడుతున్నాము? ముందు వాడు మైండ్లో ఆలోచించే విధానాన్ని పుట్టింపజేస్తున్నాం. రే ఇలా ఉండాలి. పదాలు ముందు, మైండ్ సెట్, దెన్ పదాలు, వర్డ్, ఆల్ఫబెట్స్, అక్షరాలు, తర్వాత అక్షరాలని పదాలు, ఆ పదాలని అంతే. మేడం గారు చెప్పారు ఆశ్చర్య ఆశ్చర్యార్థకము అంటారు, తర్వాత నామవాచకం, ఆ వాచకం, ఈ వాచకం, తర్వాత దెన్ అండర్స్టాండ్ దట్. అప్పుడు ఏ ఫర్ యాపిల్ అంటే వాడు ఏ ఫర్ యాపిల్ అని గుర్తుండాలి. ఎప్పుడన్నా చూస్తే అప్ప యాపిల్ అంటే ఇట్లుంటుంది అని అంట. ఆ తర్వాత చదవంగా చదవంగా ఎవరో డాక్టర్ వచ్చి నువ్వు యాపిల్ తినాలంటే ఎందుకు తినాలంటుంది. అప్పుడు యాపిల్ యొక్క మైండ్ సెట్ని చదవడం మొదలు పెడతావు. వాడికి మొదటినే తెలుస్తుందా? తెలియదు. కాబట్టి మనకి దేని గురించి ఏమీ తెలియదు. ఏదన్నా తెలియాలంటే ఆ పదం ఏంటి, ఆ పదాన్ని పట్టుకొని దాన్ని రీసెర్చ్ చేసి దానికి ఎన్ని రకాలుగా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అవన్నీ తెలుసుకుంటేనే అర్థమవుతుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఓన్ మైండ్ సెట్. అయిపోయింది అండర్ స్క్రిప్చర్. లెట్ అస్ సీ మాథ్యూ చాప్టర్ 22:37. 22. ఇరవై రెండో అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం. అందుకు ఆయన మాథ్యూ చాప్టర్ 22:37. Jesus said unto him, Thou shalt love the Lord thy God with all thy heart and with all thy soul and with all thy mind. ఎప్పుడు చూసారు ఈ స్క్రిప్చర్? అక్కడ ఏం రాసింది? మైండ్. All thy mind. మనస్సు అంటే ఏంది? మైండ్. ఇప్పుడు మైండ్ అంటే ఏంటి? లాంగ్వేజ్. అంటే నువ్వు దేవుణ్ణి భాషతో ప్రేమించాలి. మళ్ళీ చూద్దామా? Thou shalt love the Lord thy God with all thy heart and with all thy soul and with all thy mind. With all thy mind. So ఈ మైండ్లో ఏం పుడతాయి? పదాలు. పొరపాటున నువ్వు యోసేపు లాగా అవమానపరచాలి, కించపరచాలన్న ఆలోచన వస్తే యు ఫెయిల్ టు లవ్ గాడ్. వెరీ సింపుల్. మాథ్యూ చాప్టర్ మార్క్ చాప్టర్ 5 మార్క్ చాప్టర్ 5:15. Matthew chapter 5 verse 15. This is my favorite scripture. This is my favorite scripture. Come on. And they come to Jesus and see him that was possessed with the devil
and had the legion sitting and clothed and in his right mind and they were afraid. This is my favorite scripture. Let me explain this. ఒకసారి అదే అయోధ్యం మొదటి విషయం చూద్దామా, దెన్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. అందరు చదువుదామా? యా ప్లీజ్. అండ్ దే కేమ్ ఓవర్ అంటు ద అదర్ సైడ్ ఆఫ్ ద సీ ఇంటు ద కంట్రీ ఆఫ్ కేదారనేస్. ఐదో వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయించు. ఓకే, ఇలాంటి వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ పాపం ఇంటికి తీసుకుపోవాలనిపిస్తుంది. ఏమనిపిస్తుంది చెప్పు? భయం వేస్తుందా? ఇంటికి తీసుకుపోవాలనిపిస్తుంది నాకైతే. భోజనం పెట్టాలనిపిస్తుంది. వాళ్ళందరూ ఏం చేశారు? బంధించారు అన్ని. దేంతో? సంఖ్యలు. ఎందుకు చెప్పాలి? ఎందుకు? భయం. మనం జనవరిలో చూద్దాం వాట్ ఈస్ ఫియర్. ఓకే, భయం అనేది ఏంటి, ఏంటనేది విల్ సీ దాట్. ఓకే, ఓన్లీ మన యొక్క టాపిక్ ఏంటంటే ఫియర్, భయం, హౌ టు హ్యాండిల్ ఫియర్. ఓకే, నౌ రీడ్ ద స్క్రిప్చర్ 15. And they come to Jesus and see him that was possessed with the devil and had the legion sitting and clothed and in his right mind and they were afraid. Rendu vela pandondi దీని నుంచి 2020కి వెళ్ళాలంటే నీ మైండ్ సెట్, లాంగ్వేజ్ మారాలి, నీ భాష, నీ కమ్యూనికేషన్, రెస్పెక్ట్ ఇప్పుడు మారితేనే రేపు నీకు ఉపయోగం. ఎందుకు తెలుసా? జోసెఫ్ దగ్గర నేర్చుకో. తను హస్బెండ్ కాకముందే హస్బెండ్ లాగా ఆలోచించాడు. 2020 రాకముందే 2020లో ఉన్నట్టు బిహేవ్ చేయి. యు రిసీవ్ మిరాకల్. దట్స్ ద మైండ్ సెట్. థింక్ దిస్ దిస్ నైట్ లైక్ 31st నైట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యువర్ మైండ్, రైట్? నీకు ఈ సాటర్డే లాస్ట్ సర్వీసు ఫెలోషిప్ అని నీకు మైండ్ సెట్ను క్రియేట్ చేసుకున్నావు, కానీ ఇదే 31st నైట్ అని ఇంపాసిబుల్. రేపు పొద్దున్న లేచి కదా హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ అంటావా? యూ కాంట్, బికాస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. బట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే, బట్ మేక్ ఇట్ యాజ్ ఎ న్యూ డెసిషన్ ఇన్ యువర్ మైండ్. వాట్ హ్యాపన్స్, ఏం జరుగుతుందో తెలుసా? దేవునంట మైండ్తో ఆరాధించాలంట. మైండ్ మీన్స్ వర్డ్స్, స్పీకింగ్ వర్డ్స్. దట్స్ వై డేవిడ్ యూస్ టు యూస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్. ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడకుండా మళ్ళీ స్థుతించేవాడు. దట్ కైండ్ ఆఫ్ నేచర్ డేవిడ్, బికాస్ ద మైండ్ సెట్, డేవిడ్కున్న మైండ్ సెట్ని చూసి భయపడేవారు. ఆయన మాట్లాడుతున్న పదాలు ఆసాపు వీళ్ళందరి కీర్తనకారులకి ఆ వర్డ్స్ ఇచ్చేవాడు. ఇంట్లో కూర్చొని రాసి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే ఆసాపు ట్యూన్ చేసేవాడు. భయమయ్యేది వాళ్ళందరికి, ఆశ్చర్యమయ్యేది. నీ గురించి భయపడాలి ఏ వ్యక్తి అన్నంటే, నీ గురించి ఒక వ్యక్తి రెస్పెక్ట్ అనేది మారాలి అంటే,
చేంజ్ యువర్ లాంగ్వేజ్, చేంజ్ యువర్ ద వే ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్. చేంజ్ యువర్ స్పీకింగ్, మేబీ త్రూ టెక్స్ట్, రాయడం ద్వారానో, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మరి ఏదేమైనాను, మెయిల్ అయినను, ఈమెయిల్ అయినను, ఫీమెయిల్ అయినను. 5:15, and they come to Jesus and see him that was possessed with the devil and had the legion sitting and clothed and in his right mind, and they were afraid. My sister, my brother, మీ తలలెత్తి ఒకసారి చూడండి నన్ను. లిసన్ టు మీ, దిస్ ఈస్ వెరీ సీరియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళు డెవిల్ పట్టినప్పుడు మీరన్నట్టు వాళ్ళు భయపడలే, భయపడితే చైన్ తోటలు కడతారు. లుక్ ఎట్ అవర్ మైండ్ సెట్. డిడ్ యూ సీ ద డిఫరెన్స్? మీరు అందుకే 5 మొదటి నుండి ఏం చేశారు, వాళ్ళు సమాధులలో వాడు తను తాను గాయపరుచుకుంటూ ఉంటే దయ్యం పట్టిన వాడని సంఖ్యలో కాదు, వాడు పలుమార్లు కాదు పలుమార్లు తెంపుకుంటాడు అంటే వాళ్ళు భయపడరా? మీరు చెప్పాలి, భయపడ్డరా? భయపడలే. భయపడితే సంఖ్యలతో ఎలా కడతారు? సమాధుల దగ్గర పోతారు? అసలు పోరు. అందుకే అక్కడ రాశారు, అండ్ దే కమ్ టు జీసస్ అండ్ సీ హిమ్ దట్ వాజ్ పొజెస్డ్ విత్ ద డెవిల్. అప్పటికి డెవిల్ ఉందా వెళ్ళిపోయిందా చెప్పండి? అప్పటికి ఈ 2000 దెయ్యం, సేన అనే దెయ్యం ఉందా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది కదా, అవునా కదా? ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే మంచిది. ఫర్ హీ సెడ్ అన్ టు హిమ్, కమ్ అవుట్ ఆఫ్ ద మ్యాన్ థౌ అన్క్లీన్ స్పిరిట్. దెన్ ఇట్ హ్యాపెండ్ సో. అలాగే జరిగిందా లేదా పిల్లలు మీకు తెలిసే విషయం? తెలియాలి మీకు. 2020 అడుగు పెడుతున్నాం. లిసన్ దిస్ నౌ, రీడ్ ద 15. అండ్ దే కమ్ టు జీసస్ అండ్ సీ హిమ్ దట్ వాజ్ పొజెస్డ్ విత్ ద డెవిల్ అండ్ హ్యాడ్ ద లీజియన్ సిట్టింగ్ అండ్ క్లోత్డ్ అండ్ హిస్ రైట్ మైండ్ అండ్ దే వర్ అఫ్రేడ్. తెలుగులో చూద్దాం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ సిద్ధుడై కూర్చుండి ఉండుట చూసి అంతకుముందు ఇదే జనులు ఏం చేశారు? కట్టేశారు. బట్ వై భయపడ్డాడు? ఇదేంటి, పక్కన యేసు ప్రభు వారు ఉన్నారు, ఆ దయ్యం పట్టినట్టు దయ్యం వెళ్ళిపోయింది, ఎందుకు భయపడ్డారు? అక్కడ రాసింది, నౌ అండ్ దే కమ్ టు జీసస్ అండ్ సీ హిమ్ దట్ వాజ్ పొజెస్డ్ విత్ ద డెవిల్ అండ్ హ్యాడ్ ద లీజియన్ సిట్టింగ్ అండ్ క్లోత్ అండ్ హిస్ రైట్ మైండ్. పీపుల్ విల్ అఫ్రేడ్ ఆఫ్ యూ బికాస్ ఆఫ్ నాట్ ద ఫాల్స్ లాంగ్వేజ్ but the right mind. If you speak right truth, perfect word, people will afraid of you because of right mind. Vallu darinche vastralu and rasaru akade em rasam chudandi meeru, and had the legion sitting and clothed and clothed and his right and mood jarigine okati sitting and clothed and his right mind. Yesu prabhu var daggara nuvu kurchunnappudu nee neethi ane vastramunu dharinchukoni nuvu maatlade maata neethiki యోసేపు నీతిమంతుడై నీతి మాట మాట్లాడాడు. అవమానపరచక ఉండనట్లు అతను ఏం చేశాడు? నీతికి తగ్గ ఆ క్లోత్, నీతి అనే వస్త్రముని తగ్గ మైండ్ సెట్ ఉంటేనే ప్రజలు భయపడతారు. ఇమాజిన్ దట్ స్క్రిప్చర్.
దట్స్ మై ఫేవరెట్ స్క్రిప్చర్. యువర్ క్లోతింగ్ సంథింగ్ అండ్ స్పీకింగ్ సంథింగ్ దట్ డజంట్ వర్క్ ఇన్ 2020. రెండు వేల ఇరవైలో నువ్వు కూర్చున్న ప్లేసు, నీ వేసుకున్న బట్టలు, నువ్వు మాట్లాడే మాట, ఈ మూడు చేంజ్ అవ్వకపోతే సంథింగ్ వెంట్ రాంగ్. సో ఈ ఫెలోషిప్లో ఇది లాస్ట్ వాషింగ్ పౌడర్ నిర్మా. పాలలోని తెలుపు మైండ్ సెట్తో వచ్చింది. మై సిస్టర్, మై బ్రదర్, మై హంబుల్ రిక్వెస్ట్, చేంజ్ ద వే యూ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు కూర్చున్న స్థలం మారాలి. ఆయన ఎక్కడికి కూర్చున్నాడు తెలుసా? యేసు ప్రభువారి దగ్గర. ఈ ఈ ఫెలోషిప్లో నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా? యేసు ప్రభువారి దగ్గర. నువ్వు వేసుకున్న వస్త్రం ఏం తెలుసా? నీతి. నువ్వు మాట్లాడే మాట ఏం తెలుసా? రైట్ మైండ్. దాట్ విల్ బ్రింగ్ గ్లోరియస్ చేంజెస్ ఇన్ 2020. దాట్ విల్ బ్రింగ్ గ్లోరియస్ చేంజెస్. మై సిస్టర్, మై బ్రదర్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ యూస్ టు టెల్ మై చర్చ్, ఈ ఇయర్లోని ఫస్ట్ డే, ఇయర్ బ్రింగ్స్ నథింగ్. ఇయర్ ఏమి తీసుకురాదు. నో, గాడ్ ఈస్ గివింగ్ అనదర్ ఇయర్. ఇట్ బ్రింగ్స్ నథింగ్. ఇట్ డజంట్ బ్రింగ్ ఎనీథింగ్. ఒక పావల కూడా నీకు తీసుకురాదు. Shall we read it again? And then close. And they come to Jesus and see him that was possessed with the devil and had the legion. Be found in the presence of God when people come to see you. And if people want to see you, be found in the presence of God. ప్రజలు మనల్ని ఎప్పుడు చూస్తారు తెలుసా? ప్రజలు మనల్ని ఎప్పుడు చూస్తారు తెలుసా? ప్రజలు మనల్ని ఎప్పుడు చూడడానికి వస్తారో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో ఎక్కువగా కూర్చుంటేనే వస్తారు వాళ్ళు. పీపుల్ విల్ కమ్ టు సీ యూ. డెఫినెట్లీ విల్ హ్యాపెన్. యూ విల్ సీ పీపుల్ కమింగ్ టు యూ. దే విల్ కమ్ అండ్ సీ యూ ద వే యూ క్లాత్డ్. Right mind changed is the lifestyle, living style, royal life, rich life. Right mind, right mind, they were afraid of it. See, one word is enough. One word, and they can use it everywhere by my life because of the right mind. Right-minded people will never get afraid of anything. నువ్వు రైట్ మైండ్ అయి ఉంది, సరి అయినటువంటి మాట్లాడే విధానం ఉంటే ప్రజలు నీకు భయపడతారన్న సంగతి నువ్వు మర్చిపోకు. నువ్వు వాళ్ళకు భయపడతావు. ఏమండి, ఇక్కడ ఉన్న స్క్రిప్చర్లో వాళ్ళు భయపడ్డది బికాస్ ఆఫ్ రైట్ మైండ్. నేను నీకు భయపడుతున్నానంటే కారణము రైట్ మైండ్. ఏమంటే, మనం రాసిన మాట లేకపోతే అక్కడ ఉందా? మీరు చెప్పండి. దేవుడు అద్భుతం చేస్తే, యేసు ప్రభువారు అద్భుతం చేస్తే మైండ్ మీద పనిచేస్తాడు. అవర్ సోల్ రిన్యూ అవుతుంది. 120 మెంబర్స్ అప్పర్ రూమ్లో కూర్చుంటే ఏం జరిగింది? మైండ్ సెట్ మారిపోయింది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? దేవుని గొప్ప కార్యములను. రైట్ మైండ్ పీపుల్. మన కుటుంబాలను చూస్తే రైట్ మైండెడ్ అనాలా. మన ఫ్యామిలీస్ని చూస్తే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. సే నో టు ఫాల్స్ మైండ్.
fake words, fake promises doesn't work. Speak one word with right mind. That's it. Vakka maataina. Praise the Lord. One word. They will be afraid of you. ఒకసారి చదివి క్లోజ్ చేద్దామా? ఆ వచనం మళ్ళీ చదువుదాం. ఐ హ్యావ్ సో మెనీ స్క్రిప్చర్స్. ఐ హ్యావ్ సో మెనీ స్క్రిప్చర్ మోర్ పవర్ఫుల్ దాన్ దీ స్క్రిప్చర్స్ బట్ బికాస్ ఆఫ్ టైమ్ ప్లీజ్. అండ్ దే కమ్ టు జీసస్ అండ్ సీ హిమ్ దట్ వాస్ పొజెస్డ్ విత్ ద డెవిల్ అండ్ హ్యాడ్ ద లీజియన్ సిట్టింగ్ అండ్ క్లోత్డ్ and in his right mind and in his again please and they come to Jesus and see him that was possessed with the devil. When people come to Jesus, Yesu Prabhu varni chudaniki vaste Yesu Prabhu vare oka uddesham enti telusa? యేసు ప్రభు వారికి ఉద్దేశం ఏంటంటే 2020లో మనకి దేవుడు కలిగిన మనకిచ్చే మైండ్ సెట్ ఏంటంటే, మనకి ఇచ్చేటటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, పీపుల్ విల్ కమ్ టు జీసస్. వాళ్ళు యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసుని చూడరు, నువ్వు వేసుకున్న బట్టల్ని చూస్తారు. వాళ్ళు యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసుని కాదు, అక్కడ మీరు చూడండి, మళ్ళీ చూడండి, నా వచ్చిన మీరు చూసి చెప్పండి నాకు. అప్పుడు చదవండి. అండ్ దే కమ్ టు జీసస్ అండ్ సీ హిమ్ దట్ వాస్ పొజెస్డ్ విత్ ద డెవిల్. వీడి దయ్యం పట్టిన వాడిని చూశారు, చేంజ్డ్. మన మైండ్ సెట్ రైట్ మైండ్ అయితే ఎదుటోడు చూసేవాడు మైండ్ సెట్ని మనం వాడితో మాట్లాడక ముందే మారిపోతుంది. దట్స్ ట్రూత్. That's true. Shall we close? That's it. This is the perfect key for your success in 2020. My brother, my sister, change the way you speak. Matlade vidhanam should be right. Mee husband tho matladutunnappudu, మీ భార్యతో మాట్లాడుతున్నాను, యూనో, మేక్ యువర్ వైఫ్ హ్యాపీ, మేక్ యువర్ హస్బెండ్ హ్యాపీ, మేక్ యువర్ చిల్డ్రన్ హ్యాపీ. యూనో ద ఫస్ట్ వర్డ్ దేవుడు నీకు ఇచ్చిన మొదటి ప్రపంచ యుద్ధం ఏంటంటే నీ ఫ్యామిలీ. ఓల్డ్ వార్. టాక్ టు యువర్ హస్బెండ్ రైట్. దినమునకు 5 మాటలు మాట్లాడు. రైట్ మైండెడ్, హీ విల్ డెఫినెట్లీ అఫ్రైడ్ ఆఫ్ యూ. స్పీక్ టు యువర్ హస్బెండ్ అండ్ వైఫ్, చిల్డ్రన్. స్పీక్ వన్ వర్డ్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, రైట్. అందుకే ప్రభువా, నువ్వు అవునంటే అవును, కాదంటే దట్ ద రైట్ మైండ్ సెట్. ఇంకొక స్క్రిప్చర్ ఇస్తాను, యు డూ దిస్. ఓకేనా? మీకు ఓకే అంటే నేను చెప్తాను, లేదంటే క్లోజ్ చేస్తాను. Come to Acts chapter 17 verse 11. Acts, you know, idi mana nature ni baiti iskovali scripture. 17 verse 11. In English, Acts chapter 17 verse 11. నువ్వు ఎవరు చెప్పక ముందే చదివినావు, గ్రేట్. చెప్పలు కొట్టు. థ్యాంక్ యూ.
దీస్ వర్ మోర్ నోబుల్. ఆ పదం రాసుకోండి, నోబుల్. నోబుల్ అంటే తెలుసా, నోబుల్ ప్రైజ్ అంటారు. విన్నారు ఎప్పుడన్నా? నోబుల్ ప్రైజ్ అంటే గనులైన వారు, గనులైన వారు. భూమి మీద నోబుల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? ఇంటెలిజెంట్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్కి ఎందుకు ఇస్తారో తెలీదు, ఇస్తారు. గనులైన వారు, నోబుల్ పీపుల్, నోబుల్ బహుమతి. ఆహా, దీస్ వర్ మోర్ నోబుల్ దాన్ దోస్ ఇన్ థెస్సలోనికా. థెస్సలోనికలో ఉన్న సంఘస్థుల కంటే ఇక్కడున్న వారంట గనులైన వారు, నోబుల్ పీపుల్. ఓకే ఓకే, దీస్ వర్ మోర్ నోబుల్ దాన్ దోస్ ఇన్ థెస్సలోనికా ఇన్ దట్ దే రిసీవ్డ్ ద వర్డ్ విత్ ఆల్ రెడీనెస్ ఆఫ్ మైండ్ అండ్ సర్చ్డ్ ద స్క్రిప్చర్స్ డైలీ whether those things were so. Look at that. Ok sir, English will tell you sir. Oh, mic is here. 17:11. Acts. Yeah, Acts. Acts 17:11. These were more noble than those in Thessalonica in that they received the word with all readiness of mind and searched the scriptures daily whether those things were so. Beautiful. Look at that. Noble people, noble people than those in Thessalonica lo unna sanghasthulu kante. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కూర్చున్న ఈ మిగతా సంఘాల కంటే, ఈ ఫెలోషిప్లో కూర్చున్న మీరు నోబుల్ పీపుల్ అనుకోండి. మీరు చూడండి, రిసీవ్ ద వర్డ్ విత్ ఆల్ రెడీనెస్ ఆఫ్ మైండ్. రెడీనెస్ ఆఫ్ మైండ్ అంటే మైండ్ ఏమున్నది? రెడీగా ఉన్నది టు రిసీవ్ ద వర్డ్. వాక్యము రిసీవ్ చేసుకోవడానికి మైండ్ సెట్ రెడీగా ఉన్నది, కానీ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి, కానీ మాట్లాడే ముందు దానికి ఉన్న మైండ్ సెట్ని సెర్చ్ చేయడం వాళ్ళు మొదలు పెట్టారు. డిడ్ యు సీ దట్? అక్కడ ఉంది చూడండి. యా యా, దే రిసీవ్ ద వర్డ్ విత్ ఆల్ రెడీనెస్ ఆఫ్ మైండ్. రిసీవ్ చేసుకోవడానికి మాత్రం రెడీగా ఉన్నారు. పౌలు చెప్పేది ఎవరు? పౌలు శీలలు. మనం పౌలు చెప్పిండని అంటాం, మనం మనం వదిలిపెడతాం. కానీ పౌలు చెప్పిన మాటలు వాళ్ళు రెడీనెస్ మైండ్తో రెడీగా ఉండి తీసుకొని, తర్వాత పౌలు చెప్పిండు కదా, ఓకే ఇంకేం, మన పౌలే చెప్పిండు ఇంకా తిరగలేదు అని అనలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? మన పాస్టరే కదా, ఆయన ఏం చెప్తే అది కరెక్ట్ అనలేదు వాళ్ళు. మన ఫెలోషిప్పే కదా, ఆయన ఏం చెప్తే అది కరెక్ట్ అనలేదు. వాళ్ళు ఏం చేశారు? రిసీవ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. అండ్ సచ్ ద స్క్రిప్చర్స్, ఆ పదం చెప్పండి నాకు, అండ్ స్క్రిప్ట్ అండ్ సర్చ్ ద స్క్రిప్చర్స్ డైలీ. రైట్ మైండెడ్ పీపుల్ డైలీ స్క్రిప్చర్స్ని సర్చ్ చేస్తారు, చదవరు. దే విల్ సర్చ్ ద మ్యాటర్, ద మైండ్ సెట్ ఆఫ్ ద వర్డ్ స్క్రిప్చర్. దట్స్ ద నేచర్. My brother, my sister, go and search the mindset of the word. వాళ్ళు రిసీవ్ చేసుకుంది ఏంటి? మీరు చెప్పండి, వాళ్ళు రిసీవ్ చేసుకున్నది ఏంటి? వాక్యమే, వర్డే. కానీ ఆ వర్డ్కున్న మైండ్ సెట్ని, దాని లాంగ్వేజ్, అది ఎలా మాట్లాడితే, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా రిజల్ట్స్ తీసుకొస్తుంది, దాని క్యారెక్టర్ ఏందో వాళ్ళు సెర్చ్ చేయడం స్క్రిప్చర్లో నుండి బయటికి తీశారు. నాట్ వీక్లీ ఆర్ మంత్లీ, ఇయర్లీ ఆర్ సంథింగ్, బట్ డైలీ. వాళ్ళు ఈ రోజు నువ్వు ఇక్కడ తీసుకున్న వాక్యాన్ని డైలీ దాని మైండ్ సెట్ని చదువు. 2020 ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తాను.
it will bring glorious changes. Know the mindset of the word, scripture. Let us stand up. Thank you, Lord. Forgive us. Once again, I'm begging you, Father. God of all creation, God of all flesh, change the mindset of our families. Thank you, Father. Change our mindset, the language. ఈ రోజుండి ఈ వాక్యం ఈ వర్డ్కి ఉన్న నేచర్ క్యారెక్టర్ బిహేవియర్ దానికి ఉన్న మైండ్ సెట్ని సెర్చ్ చేసే కెపాసిటీ మాకు దయచే. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ అండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఏం మాట్లాడుతుందో మాకు తెలియాలి. వర్డ్ బికేమ్ ఫ్లెష్, వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ న్యూ ఇయర్. We've gone through all these days and we are entering into new year with a new mindset. Thank you, Lord. Thank you for blessing us with a new fellowship. New fellows should be added unto our ship. We've gone through all these days and we are entering into new year with a new mindset. Thank you, Lord. Thank you for blessing us with a new fellowship. New fellows should be added unto our ship. Unto our ship. I speak, new fellows should be added, must add to this ship. Oh, Holy Spirit, give us ability to search the matter. Oh, Lord. నీ రక్తము నీ శరీరముని జ్ఞాపకం చేసుకుంటున్నా. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. వి నీడ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, వి నీడ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. గుడ్ లాంగ్వేజ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ద వే వి స్పీక్ షుడ్ చేంజ్. ఐ స్పీక్ రైట్ మైండ్, right-minded persons, families. Give us that right mind with this sacrament. Thank you. Amen. Andaram sacrament teeskundam. This is the right mind of God. Devudu sariga aalochinchi manaki ichina shariramu raktamunu manam jnapakam cheskundam. Andaru teeskondi. Thank you.